హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చూపించబోయేది చికెన్ అండ్ ఎగ్. ఓకే, ఫస్ట్ నేను ఏం స్టార్ట్ చేసినా సరే ముందు అన్నం వండేసుకుంటాను. సో ఈ వంట చేసేసుకునేలోపు, ఐ మీన్ ఈ అన్నం వండేలోపు నేను మిగిలినవి కూరలు ఏమో ఉంటాయో అవి ప్రిపేర్ చేసేవచ్చు కదా అని నా ప్లాను. సో ఒక పక్కనేమో ఎగ్స్ ఉడకబెడుతున్నాను ఒక దాంట్లో, ఆల్రెడీ ఉడికిపోయినాయి, అదే చూపిస్తున్నాను. అండ్ ఈ అన్నం ఉడికేలోపు చికెన్ మ్యారినేట్ చేశాను. ఏమేమి వేసానంటే అందులో ఓన్లీ ఉప్పు, కారం, పసుపు ఆ మూడు మాత్రం వేసి పక్కన పెట్టాను. అండ్ ఇంకొక వైపు ఏంటంటే దాక పెట్టి దాంట్లో ఫస్ట్ జీలకర్ర, ధనియాలు రెండు వేయించాను అనమాట. ఫస్ట్ ధనియాలు వేయించేసాను బాగా దోరగా, ఎందుకంటే నేను చేసేది ఫ్రై కాబట్టి బాగా రోస్టెడ్గా నేను ఫ్రై చేశాను అవి. దాని తర్వాత కొంచెం జీలకర్ర కూడా కొంచెం వేయించాను, కొంచెం దోరగా రెండు కూడా. స్మెల్ కూడా అది వేయిస్తుంటే కూడా మనకు స్మెల్ బాగా వస్తుంది. నాకు ధనియాలు తినడం ఇష్టం అనమాట, అదొక హ్యాబిట్. సో అవి ఫ్రై అవుతుంటే పక్కన నేను తింటా కూర్చున్నాను అవి. ఓకే, ఇప్పుడు నేను గ్యాస్ చిన్న మంట పెట్టేసుకుని మసాలాలు వచ్చేసి దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర, షాజీరా, యాలకులు అండ్ అదొక పువ్వు ఉంటుంది కదా బిర్యానీ పువ్వు, అదొకటి. అండ్ ఫైనల్గా జీలకర్ర, ధనియాలు. ధనియాలు నేను ఎక్కువ తీసుకుంటాను ఎందుకంటే ఫ్రైలో కొంచెం పొడి పొడిగా ఉండాలి కాబట్టి. ఆ జీలకర్ర ధనియాలు దగ్గర దగ్గర మూడు గుప్పళ్ళు తీసుకున్నాను అనమాట. చూడండి, ఒకటి, రెండు, ఇంకొక గుప్పటి కూడా వేసాను. ధనియాలు ఎక్కువ తీసుకుంటాను. ఫస్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అల్లం వెల్లుల్లి నేను ఫస్ట్ మిక్సీలో వేసేసాను, ఎందుకంటే మళ్ళీ మొత్తం ఒకసారి కలుస్తాయా లేదా అని చెప్పి ఫస్ట్ అది మిక్సీలో వేసేసిన తర్వాత నెక్స్ట్ మసాలా వేస్తాను. అప్పటిదాకా అయితే గిన్నె పెట్టేసి అందులో ఇంకొకటి మర్చిపోయాను చెప్పడం, పల్లి గింజలు. నేను అది వేయడం మర్చిపోయాను, వేయించడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు మళ్ళీ గిన్నె పెట్టుకొని వేయిస్తున్నా. అప్పటిదాకా అయితే నేను మొత్తం మసాలా అంతా ఒక మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టాను. ఇప్పుడు అది మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకొని కూర్చున్నాను అనమాట. చూసారా, ఇది యాక్చువల్గా వీడియో చెప్పాలంటే ఒక 5 to 10 minutes కానీ మనం పని చేయడానికి దగ్గర 1 hour పట్టుద్ది కదా. యా, ఇదిగో ఇప్పుడేమో పల్లికాయ గింజలు ఒక 2 గుప్పళ్ళు తీసుకున్నా, అదే మెయిన్ టేస్ట్ వస్తుంది. బాగా వేయించేసుకోవాలి, వేయించుకొని మనం ఆ గిన్నెలో పెట్టేసుకుని పక్కకు పెట్టుకుంటే ఒక కాసేపు అయితే అది కొంచెం చల్లారుతుంది కాబట్టి అలా అందులోకి తీసేసాను. ఇంకా ఆ గిన్నెలోకి తీయడం ఎందుకులే అని, ఎందుకంటే ఆల్రెడీ కింద మసాలా ఉంది కదా, సో ఆ వేడి సరిపోద్దులే అని. నా ఇప్పుడు ఆయిల్ ఒక 3 spoons వేసుకున్నా, పెద్ద ఆయిల్ ఏమీ వేసాయను నేను. ఇంకా అందులో ఏమి ఉల్లిపాయలు అది ఏమి వేయలా, డైరెక్ట్ ఆయిల్, డైరెక్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఉప్పు పసుపు కారం వేసి అది నేను మొత్తం అది వేసేసి ఒక్క 5 minutes అటు ఇటు వేయించి అటు ఇటు కాసేపు వేయించాలన్నమాట. అదంతా కనిపించదంతా ఆయిల్ కాదు, మీద చికెన్లో వాటర్ అయ్యి ఉండొచ్చు, ఎక్కువ ఆయిల్ ఏం వేయలేదు నేను. మేబీ వేస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇది తినడం మధ్యలో అలవాటు, ఏమనుకోకండి. సో ఇప్పుడు ఇది నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే, అనుకోవడం కాదు మెత్తగా కావాలి, సో ఇంకొంచెం వాటర్ పోసి బాగా పేస్ట్లా చేసేసుకోండి. మొత్తం ఆ మసాలా అంతా కూడా వేసేయకుండా కొంచెం ముగించుకోండి, ఎందుకంటే నేను ఎగ్ కూడా చేస్తున్నాను కదా, ఇంకా దానికి మళ్ళీ సపరేట్గా ఏం పేస్ట్ చేస్తామని చెప్పి నేను అందులోనే కొంచెం మిగిల్చేసాను. చూడండి, ఆయిల్ అలా పైకి వెళ్తుంది, భలే ఉంది కదా. నేను కారం స్టార్టింగ్లో కొంచెం వేసాను, కారం స్టార్టింగే మనం మొత్తం వేసేయకూడదు అనమాట. ఇప్పుడు చూసారా, హాఫ్ ఉడికిపోయిన తర్వాత కారం వేస్తే అది చాలా బాగుంటుంది. నేను ఈ టిప్ బిస్మయ్య ఫుడ్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, నిజంగా అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మొత్తం వేసేయకూడదు, లాస్ట్లో వేయాలి, ఎందుకంటే కారం మాడిపోతుందట, టేస్ట్ పోతుందట. సో ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇంకా మనం ఎగ్ దగ్గరకు వచ్చేద్దాం. ఫస్ట్ ఎగ్స్ అన్నీ కూడా ఒలిచేసుకొని అవి నీట్గా అలా పొడి చేయకుండా అందంగా హాఫ్కి కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకుందాం.
ఓకే. చూసారా, అబ్బా నా చికెన్ భలే ఉంది కదా చూడడానికి, సూపర్గా ఫ్రై అయిపోతుంది. ఇది కనుక మీరు కలుపుకోకపోతే శుభ్రంగా మాడిపోద్ది. ఇది కూరలా చేసుకునే వాళ్ళు అయితే వాటర్ పోసేసుకోండి, లేదు మాకు ఇంకా ఫ్రైలా కావాలి అనుకుంటే ఇంకా బాగా వేగిపోనివ్వాలి. నాకు పప్పుచారు ఉంది, సో పప్పుచారులోకి నేను ఇవన్నీ చేసుకుంటున్నాను అన్నమాట. నవ్వు ఇప్పుడు నేను ఒక బౌల్ కోసం వెతుకుతున్నాను నా ఎగ్స్కి పర్ఫెక్ట్గా ఉండడానికి. నేను మిగిలిన మసాలా ఉంది కదా, ఆ మిగిలిన మసాలా అంతా తీసుకొని అందులో ఉప్పు, కారము, పసుపు మూడు వేసి శుభ్రంగా కలిపేసుకోవాలి. మీకు కలుపుకునేటప్పుడు అది ఏమైనా ఇబ్బంది అయితే కనుక కొంచెం వాటర్ పోసి కలుపుకోండి, ఎందుకంటే అది ఆయిల్లో ఫ్రై అవ్వాలి అంటే మసాలా మెత్తగానే ఉండాలి. నేను పసుపు కొంచెం ఎక్కువ వేస్తాను, లుక్ కలర్ఫుల్గా బాగుండాలి అని చెప్పి. అన్ని కూరల్లో కూడా మోస్ట్లీ పసుపు ఎక్కువ వేస్తా. ఉప్పు మీకు ఎంత సరిపోద్దో చూసుకొని అంత వేసుకోండి. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలన్నమాట. కొంచెం మీకు ఇబ్బంది అయితే కలుపుకోవడానికి వాటర్ పోసుకోవచ్చు, లేకపోతే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆయిల్ వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. చిన్న వంట మీద కావాలి కాబట్టి చికెన్ ఆ సైడ్ మార్చేసి ఈ సైడ్ గిన్నె పెట్టేసుకొని వేడి అయిన తర్వాత ఆయిల్ సేమ్ ఒక 2-3 స్పూన్స్ వేసుకొని 1 and 2 ఓకే 2 కూడా వెళ్ళింది నేను, ఓన్లీ 1.5 మాత్రమే వేసాను. అది అయిన తర్వాత కొంచెం హీట్ ఎక్కాక ఈ మసాలా వేసేసుకుందాం. వంట క్యాప్చర్ చేయకుండా నన్ను క్యాప్చర్ చేసింది ఫోను. ఓకే చూసారా, అలా వేసుకోవాలి, అది కలవదు తొందరగా. చూసారా అట్లా ఉండలు ఉండలు అయిపోతుంది, ఎంత ఆయిల్ వేసినా పీల్చేస్తుంది కాబట్టి నేను వాటర్ పోసాను, ఆయిల్ ఎక్కువగా వాడను నేను. అది కొంచెం పచ్చివాసన పోవాలి, కొంచెం ఉడకాలి అని చెప్పి వాటర్ పోసాను. ఇప్పుడు అది ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయిపోతుంది, ఇంకా కలపాలి యాక్చువల్గా. యాస్ చూసారా, కొంచెం పెద్దది తీసుకొని స్పూను నేను బాగా కలిపాను. ఇంకా వాటర్ పోయాలి, కొంచెం వాటర్ ఎక్కువ పోసినా ఏం అవ్వదు, కాకపోతే అది మనకు ఉడకడానికి టైం పడుతుంది అనేది తప్పితే ఇంకా వేరే ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఇంకా ఎగ్స్ అన్నీ కూడా నేను చూపించిన విధంగా రివర్స్లో పెట్టుకోండి. రివర్స్లో పెట్టుకుంటే బాగా పట్టుద్ది అన్నమాట ఎగ్కి, మనం ఆ తర్వాత దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. అవి వచ్చేసారా, అన్నీ అట్లా వేసేసుకొని తర్వాత ఒక స్పూన్ తీసుకొని మనం మసాలా పైన కూడా స్ప్రెడ్ చేయాలి. కొంచెం అట్లా మసాలా పైన కూడా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. స్పూన్తో అయితే బాగా వస్తుంది, నాది పెద్ద స్పూన్ అయిపోయింది కదా. సో ఈలోపు మన చికెన్ ఏమైందో ఒకసారి చూద్దామా. అబ్బా చూస్తే ఇప్పుడు కూడా నాకు ఇంకా స్టిల్ తినాలని ఉంది, ఆల్రెడీ అయిపోయింది తినేసాను. సో మంచిగా ఫ్రై అయిపోయింది కదా, సూపర్గా ఉడికింది చికెన్ కూడా. చికెన్ ఇట్స్ అన్ ఎమోషన్. ఎగ్ ఆల్సో, ఎగ్ తర్వాత మనం రివర్స్ చేసేసుకోవాలి అవన్నీ కూడా జాగ్రత్తగా. అట్లా ఏమీ విడిపోదు, చందమామ లోపల నుంచి ఏమి ఇట్లా విడిపోవడం అట్లా ఏమి వచ్చేవు, మంచిగా పట్టుకొని హాయిగా కూర్చొని ఉంటుంది మసాలా అది. ఎగ్ మాత్రం హైలైట్, అసలు పప్పుచారులోకి తింటుంటే అమృతంలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అలా అంతా తిరగేసేసుకోవాలి, అంతే మన చికెన్ రెడీ, ఒక పక్క ఎగ్ కూడా రెడీ, రెండు కూడా రెడీ అయిపోయినాయి. చూసారా, ఒక బాణంకి రెండు పిట్టలు అన్నట్టు సేమ్ మసాలాకి మనం రెండు కర్రీస్ డిఫరెంట్ స్టైల్లో వండేసుకున్నాం, చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. నేను శుభ్రంగా వేడివేడి అన్నంలో రెండు వేసుకొని మంచిగా ట్రై చేసి చూశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అండ్ మా ఫ్యామిలీ అంతా కూడా శుభ్రంగా మేము కూర్చొని తిన్నాము. మా అబ్బాయి అయితే అసలు ఎగ్ ఇలా కూడా చేస్తారా అని అడిగాడు, రియల్లీ చాలా బాగా వచ్చిందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి హాయిగా.
ఓకేనా? అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, ఎందుకంటే నాకు ప్రిపేర్ చేయడానికి నాకు అంత టైం పట్టింది కాబట్టి మేబీ వీడియో అంత లెంతీగా వచ్చి ఉండొచ్చు. సో మేమందరం ఇలా కింద కూర్చొని హాయిగా తినేసాము.